హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంక్కి ఈరోజు రవ్వతో ఒక స్పీడ్ చేయబోతున్నానండి కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు ఈజీగా ఎవరైనా చేసేయచ్చు అండి అంత సాఫ్ట్గా అంత ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ స్వీట్ అనేది సో ఆలస్యం చేయకుండా ఈ స్పీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకుంటున్నాను మీరు ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చండి నేను ఇక్కడైతే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తీసుకుంటున్నాను కస్టర్డ్ పౌడర్ అనేది వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని వంటలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఇక్కడ ఎక్కడే కానీ వంటలు లేకోకుండా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకున్నాం తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకుంటున్నానండి అంటే బొంబాయి రవ్వ ఒక కప్పు వరకు రవ్వను తీసుకొని ఈ రవ్వని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవ్వకోకుండా ఇలా రవ్వ అనేది ఎంత బాగా వేయించితే మనకు స్పీట్ అనేది అంత సాఫ్ట్గా అంత టేస్టీగా ఉంటుందండి సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ రవ్వ అనేది చూసారు కదండి ఈ రవ్వ అనేది ఇలా మొత్తం వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వను మొత్తం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత ఇదే ప్యాన్లోనే త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ తీసుకుంటున్నానండి మీరు స్పీడ్ ఎక్కువ తినే వాళ్ళైతే కన్నా ఒక కప్పు వరకు షుగర్ తీసుకోవచ్చు ఇక్కడ త్రీ బై ఫోర్త్ కప్ వరకు షుగర్ తీసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ షుగర్ని బాగా మెల్క్ చేసుకోవాలండి పాకు రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే చాలు షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకు షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోతుంది చూసారు కదండి ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే షుగర్ అనేది ఈజీగా మెల్ట్ అయిపోయింది ఇలా షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ను అలాగే వాటర్ని వాటర్ని వేసుకోవాలి ఈ కస్టర్డ్ వాటర్ని వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాచిను ఇలాచీ పౌడర్ను అలాగే కస్టర్డ్ వాటర్ని వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కలర్ కోసం ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ వేస్తున్నానండి మీరు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు లేదు మాకు కలర్ వేయడం ఇష్టం లేకపోతే ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి పూర్తిగా మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వని ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి రవ్వ అనేది అంత ఒకటేసారి వేస్తే ఉంటలు కట్టేసింది అలా కాకోకుండా ఇలా కొంచెం కొంచెంగా వేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలండి రవ్వ కదా తొందరగా వంటలు కట్టేస్తుంది కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్పీట్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా స్మాష్ చేస్తూ మిక్స్ చేసేసుకోవాలి ఈ స్పీట్ అనేది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎవరైనా ప్రిపేర్ అండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు రవ్వతో ఈ స్పీటే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ స్పీట్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి కేవలం టెన్ మినిట్స్లో కేవలం త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్పీడ్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తే ఈ స్పీట్ అనేది కొంచెం ప్యానిక్ సపరేట్ అవుతూ ఉంటుందండి చూసారు కదండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి లో ఫ్లేమ్లోనే కేవలం టెన్ మినిట్స్లో ఈ స్పీట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఒక ప్లేట్కి గీ అప్లై చేసుకొని తీసుకున్నాను ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ స్పీట్ని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి మీకు నచ్చిన కలర్లో ఈ స్పీట్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా ఈ స్పీట్ని ఒక ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఒక బౌల్కి కానీ ఒక గ్లాస్కి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి మీకు ఒక బౌల్కి ఈ రవ్వ అనేది అంటుకుంటుంది అని అనిపిస్తే కొంచెం గీ అప్లై చేసుకొని ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బాదం పిస్తా కాజుని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈవెన్గా డెకరేట్ చేసుకొని మరొకసారి ప్రెస్ చేసుకుంటున్నానండి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన షేప్లో ఈ స్పీట్ అనేది కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ డైమండ్ షేప్లో కట్ చేస్తున్నాను చూసారు కదండీ కేవలం టెన్ మినిట్స్లో త్రీ ఇంగ్రీడియంట్స్తో రవ్వతో స్పీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ స్పీట్ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్